హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవానీ సింపుల్ రెసిపీస్. సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు వడియాలు చేసుకొని సంవత్సరం అంతా నిల్వ పెట్టుకుంటాము. పచ్చడి అనే పేరు తలిస్తేనే నోరు ఊరిపోతుంది, అది ఏ పచ్చడైనా సరే. అలాంటి ఒక ఎవర్ గ్రీన్ సూపర్ టేస్టీ టొమాటో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో పచ్చడి పాడవకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక పెద్ద బౌల్లో నీళ్లు పోసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు 1 కేజీ టొమాటోలని శుభ్రంగా కడిగి తొడిమలు తీసి పెట్టుకోండి. ఈ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ, కానీ కొంచెం టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్తో ఇలా తడి లేకుండా తుడిచి ప్లేట్లో పెట్టుకోండి. నిలువ పచ్చడి ఎప్పుడు చేసినా మనం వాడుతున్న బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ చాకు కటింగ్ బోర్డ్ ఆఖరికి మన చేతులకు కూడా తడి ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం తడి అంటిన పచ్చడి నిలువ ఉండదు, జాగ్రత్తగా చేసుకోండి. ఇలా 15 నిమిషాలు వదిలేయండి, తడి అంతా బాగా ఆరిపోవాలి. ఇప్పుడు ఈ టొమాటోలని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోండి. కలపటానికి ఈజీగా ఉంటుంది. టొమాటోలు చూస్ చేసుకునేటప్పుడు ఎర్రగా ఉండేలా చూసుకోండి. మీకు నాటు టొమాటోలు దొరికితే అవే యూజ్ చేసుకోండి. పికిల్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టొమాటో ముక్కల్లో 200 గ్రాముల నూరిన కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ముక్కలకి బాగా పట్టించండి. సాల్ట్ వేసుకున్నట్టయితే చూసి వేసుకోండి, ఎందుకంటే కళ్ళుప్పుకి సాల్ట్కి ఉప్పుదనం తేడా ఉంటుంది. సాల్ట్ కొంచెం తక్కువ పట్టొచ్చు. ఇలా కలుపుకున్న ముక్కల్ని ఒక బాక్స్లో కానీ జాడీలో కానీ వేసి మూత పెట్టి ఒక నైట్ అంతా ఉంచేయండి. తర్వాత రోజుకి టమాటో ముక్కల నుంచి ఇలా నీరు వస్తుంది. ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని నీరు పిండేసి ముక్కల్ని ఎండలో పెట్టుకోండి. ఈ పులుసులో 200 గ్రాముల చింతపండు పెట్టి బాక్స్ మూత పెట్టి అలా ఉంచేయండి. టమాటో ముక్కల్ని 1 లేదా 2 రోజులు ఎండబెట్టుకోవచ్చు. నేను 1 రోజు ఎండబెట్టుకున్నాను. తర్వాత రోజు మిక్సీ జార్లో పులుసులో నానబెట్టుకున్న చింతపండు, 200 గ్రాముల కారం, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కారం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు, కానీ సాల్ట్ మాత్రం 200 గ్రాములు ఖచ్చితంగా పడుతుంది. తర్వాత అందులో ఎండబెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి మిగిలిన పులుసు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పచ్చడి అంతా ఒకేసారి తాలింపు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే స్టోర్ చేసుకొని మీకు కావలసినప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని వెల్లుల్లితో తాలింపు వేసి ఆ వేడి నూనెలో 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసి కలుపుకుంటే పచ్చడి అప్పుడే చేసిన కొత్త పచ్చడి టేస్ట్లా ఉంటుంది. అంతే అండి, సూపర్ టేస్టీ టొమాటో నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.